నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే బాబు సార్ ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అయిపోయి కూటమి అయితే విజయం సాధించింది వీళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే ముఖ్యంగా కొడాల నాని ఇంటి మీద గుడ్లు విసిరేయటం కానీ లేకపోతే అదేవిధంగా వల్ల నేను వాళ్ళని మీద దాడి చేయడం కానీ పేరు నాని వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇలా చాలా విధ్వంసకరంగా ఘటనలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కొడాల నాని గారు అయితే బాబు నన్ను కాపాడండి నా అని మీడియా ముఖం వచ్చి ఇప్పుడు చెప్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు సో దాని గురించి మీరేం చెప్తారు తప్పులు చేసేసి ఈరోజు దిక్కు అంటే ఎలాగో అవుతుందండి కొడాలి నాని అసెంబ్లీ తాలకు సభ్యత సంస్కారాల్ని మంట కలిపేశాడు అంటే అసెంబ్లీ సచివాలయంలో నువ్వు అట్లాంటి భాష మాట్లాడతావా ఎంతమందిని ఎంత నువ్వు అసహ్యంగా మాట్లాడావు నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుడికి చంద్రబాబు నాయుడు ఘోరంగా ఏడ్చాడు అప్పుడే కదా ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా గెలిస్తేనే వస్తానని చెప్పాడు ఇట్లాంటి హింస టార్చర్ పెట్టేసి అసలు వీరు మనుషులే కాదన్నట్టు అదేంటి అంత ప పప్పు ఉప్పు ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ఇదే అండి వాడికే తెలిసేట్లున్నాయా ఇప్పుడు అవన్నీ గ్యాపకు రావు ప్రభుత్వం వాడిని కొట్టించడం కాదు వాళ్ళ మీద ఖచ్చితంగా ఉన్న ప్రజలు కొడతారు కొడతాకొద్ది మీరు దాడి చేసినప్పుడు అవన్నీ న్యాయం అనుకున్నారే మాటలతో దాడి చేశారు భౌతికంగా దాడి చేశారు అవన్నీ వదిలేసే వదిలేసనుకుంటారా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అవును మా అభిమానులు ఏదో బా బీపీ పెరిగి కొట్టచ్చు అని చెప్పాడు అంటే అభిమానులు బీపీ పెరుగుద్దా బీపీ పెరిగితేమో హత్యలు చేస్తారా ఏమిటండి అంటే సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులు ఎంతకాలం మాదే రాజ్యం అని చెప్పిన వ్యక్తులు ఈరోజు మా బాబోయ్ బాబాయ్ మమ్మల్ని రక్షించండి అంటే ఎవడు రక్షిస్తాడు తప్పులు చేస్తానండి జేబు కొట్టేశానండి తర్వాత అయితే బంగారం దాచేశానండి తర్వాత నా నాకు ఇచ్చినటువంటి వేల కోట్లన్నీ దాచేశానండి నాకు శిక్ష లేకుండా చేయమంటే ఎలాగోద్ది మరి మీ తాలూకు అధిపతి అదే కదా మనీ ల్యాండింగ్ కే ల్యాండ్రింగ్ కేసులో అది ఇరుక్కున్నాడు సెక్షల్ యాకెంట్ ఎవరైనా చేయగలరా అవినాశ్ రెడ్డి మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు సెక్షల్ యాకెంట్ ఎవరైనా చేయగలరా తప్పదు అది నమోదు అయిపోయింది మోర్ ఆర్ లెస్ ఖచ్చితంగా ది హ్యావ్ టు మీట్ ది పనిష్మెంట్ అందువల్ల అది కొడాలని ముందు ఆలోచించుకోవాలి అవర్ అదే ఇప్పుడు ఆలోచించి నన్ను రక్షించానంటే పవన్ కళ్యాణ్ రక్షించాడంటే ఫూల్ అవుతాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఓ నువ్వంత బంగారం నువ్వు నాయన నువ్వు వద్దరం వెండి అని చెప్తారు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తారు వాళ్ళని రక్షిస్తారని చెప్తారు అలాగే అందరూ కూడా ఎన్ని నేరాలు చేసినప్పుడు కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళి భూప్రపంచంలో ప్రపంచంలో నువ్వు ఒక్కడవే నాయకుడు అని దాన్ని పెడతాడు అలాగని మోడీ హత్యలు చేసేవాళ్ళని ఆరాధకాలు చేసేవాళ్ళు అందరినీ కాపాడుకుంటూ పోని చివరికి ఆయన ఆయన ఊరికి ప్రశ్నార్థకం అవుతుంది అలాంటి పరిస్థితులు రాచుకోకూడదు కదా మీరు ఏమనుకొని సీట్లో కూర్చున్నారో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేదా హోము మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి తప్పు చేసిన వాళ్ళు అందరూ కాలు పట్టుకుంటే వాళ్ళందరినీ క్షమించేస్తే అంటారు కాదంటే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి గలాభా జరుగుతుంది కనుక ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు పట్టుకొని శిక్షలు వేయండి అది పార్టీలకు అతీతంగా వేయండి అంటే కొడాలని ఏమన్నా ఏమన్నా అని మేము చెప్తుంటే కేసులు కూడా తీసుకోవట్లేదు పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు వాళ్ళు మమ్మల్ని దాడి చేస్తున్న సరే పోలీసులు కళ్ళు విప్పి చూపించి కేవలం మా కళ చూస్తూ ఉండాలని చెప్తున్నారు దాన్ని మీరే చెప్తారు పోలీసులు సహకరించబోతే నిన్న తొమ్మిది గంటలకి దా దాడి చేస్తే వరమగారి మీద ఇప్పటి వరకు ఆచూక లేదు వాళ్ళు పోలీసులు సహకరించినట్ట ఎవరు ఎవరుంది పేరు మరి ఆయన మూడు రోజులు పోలీసులే కదా ఆయనకు ఆశ్రయం కల్పించారు మరి పోలీసులు సహకరించకపోతే ఆయనకి ఎలాగ ఆశ్రయం కల్పిస్తారు ఆ బాటలు కాదండి అంటే చేతల్లో చూపించాలంతా కూడా తర్వాత రోజా ఎంత ఎన్ని కారుకూతలు కూసింది కూసిన వాడిని ఏమైనా చేశారా పనిష్మెంట్ ఇచ్చారా వల్లమరైన వంశీ ఆయన తాలూకు భార్య చంద్రబాబు నాయుడు భార్యని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు కుళ్ళు కుళ్ళు ఏడ్చాడు ఈ పోలీసులు ఈ పక్షమా తా మరి కూటమి పక్షమా నిన్న ఈ రోజు వరకు పోలీసులు మీకే సహకరిస్తున్నారు అది అందరికీ తెలుసు కానీ వాళ్ళు కూడా వృత్తి మీద భయం ఉంటుంది కదా డ్యూటీ మీద ఉంటారు కదా వాళ్ళు రేపు పొద్దున్న వీళ్ళందరూ వంగి చంద్రబాబు నాయుడికి సలాం కట్టవలసిందే కదా చంద్రబాబు నాయుడి కంటే బాగా స్పీడ్గా ఉన్నటువంటి ఈయనకి కూడా సల పవన్ కళ్యాణ్కి కూడా సలాం కట్టవలసిందే కదా వాళ్ళు వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు సార్ ఎలా ఎంతవరకు ఏమి రాజో పని చేసామని ఎలాగా వాళ్ళు వాళ్ళు కృషించుకుపోతున్నారు సార్ అమరావతిలో అయితే ముఖ్యంగా ఇంకా కూటమి అయితే ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు సో గవర్నమెంట్ ఫామ్ చేయకముందు రోడ్డు వెండింగ్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఆ మొల్ల మొలకం ప్లై అవుతున్నాయి అండి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు అదేవిధంగా బీజ దీపాలు అయితే ఒక సిటీ లాగా మారిపోయింది అమరావతి అప్పుడే సో అంటే అంటే మీరు ఏంది కూటమి గవర్నమెంట్ ఇంకా రాకముందే అంత డెవలప్మెంట్ జరుగుతుంది అమరావతిలో అంటే ప్రధానమంత్రి అమరావతి సందర్శన ఒకవేళ రాడు అమిత్ షా వస్తాడు ఇప్పుడు అమిత్ షాకి మోదీకి ఏదో కొంచెం డిఫరెన్స్లు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి గనక అందులో హోమ్ కూడా ప్రధానమంత్రి తీసుకున్నాడు శాఖల్లో హోమ్ కూడా అలాగే ఇంతకాలం కూడా మన మోదీ గారి పక్కన కూర్చున్నటువంటి అమిత్ షా ఎక్కడో చివరిలో కూర్చున్నాడు కొంచెం కొంచెం ఉన్నాయి దాని గురించి వివరంగా చెప్పుకుందాం కానీ అమరావతి పూర్తిగా అంటే పాచి పట్టిపోయిందండి అవన్నీ శుభ్రం చేయాలి వెళ్ళడానికి రోడ్లు లేవు రోడ్డు వైడ్నింగ్ కాదు రోడ్డు వేసుకుంటున్నారు వాళ్ళు ఆ నీట్గా కదా కొంచెం డెకరేట్ చేస్తారు కదా నీట్గా ఏదో ఒక ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టడం కొమ్మలు పెట్టడం పువ్వులు పెట్టడం ఇవన్నీ చేస్తారన్నమాట ఎక్కడే చేస్తారు అందులో బాబు మంచి షోయిగా అన్నమాట ఇప్పుడు వీళ్ళు లేదు కానీ లేకపోతే సున్నాలు వేసేస్తారు అమరావతికి ఇప్పుడు అవకాశం లేదు కొంచెం నీట్గా పెడతారన్నమాట ఇగ నేనేం తక్కువ చేశానండి ఇగో అసెంబ్లీ ఇదిగో ఐపీఎస్ క్వార్టర్స్ ఇదిగో సచివాలయం క్వార్టర్స్ అని మొత్తం చూపిస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు ఈ గ్రాఫిక్సే ఒరిజినల్గా చూడండి మీరే ఆన్సర్ చెప్పండి అంటారు అంటే రేపు వచ్చిన చంద్రబాబుకి ప్రమాణ స్వీకారం అప్పుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఎందుకు వస్తాడు రాహుల్ గాంధీ ఎందుకు వస్తాడు వస్తారేమో రాహుల్ గాంధీ వస్తే మోదీ ఎందుకు వస్తాడు మోదీ వస్తాడు రాదు కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తాలూకు కలయిక బట్టి వాళ్ళ తాలూకు అంటే చక్కగా మాట్లాడుకోవడం బట్టి వీళ్ళ కోరికని తప్పకుండా మన్నిస్తారని అనుకుంటున్నాము మోదీ రావచ్చు నా అంటే పెద్దవంతులు అమిత్ షాకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు అంటే ఒక ఇంకొక మాట సార్ అంటే రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి నైన్టీ ఫైవ్ అప్పుడు ప్రమాణ స్వీకారం అంటే అందరూ కలిసి వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు కలిసి చేయరండి ముందు చంద్రబాబు నాయుడు చేస్తాడు తర్వాత గవర్నర్ సంరక్షణలో వీళ్ళందరూ చేస్తారు అది పద్ధతి అంటే ప్రమాణ స్వీకారం చేసిన కంటే పెద్ద మోదీ ఎత్తేస్తున్నాడు కదండి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి తుఫాన్ అంటున్నాడు మాట అంతే ఆయనకి ప్రమాణ స్వీకారంతో చేనిస్తారేంటి పవన్ కళ్యాణ్ ఎక్కినటిస్తే గోల 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 అయితే నాకున్న డౌట్ ఏంటి ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇవేళ గలాభా చేస్తారేమో నా భయం ఇప్పుడు గలాభా బ్యాచ్ ఒకటి తయారైంది పరిపాలన సజావుగా సాగకుండా ఎక్కడెక్కడ ఏదో గలాభా సృష్టించి ఆ జనసేనలో లేకపోతే నటిస్తే తెలుగుదేశం వాళ్ళు చేశారని ఒక నింద వేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు చూడాలి చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్త పడాలి ఇద్దరు కలిసి చేయరండి ముందు చంద్రబాబు నాయుడు చేస్తాడు తర్వాత గవర్నర్ సంరక్షణలో వీళ్ళందరూ చేస్తారు అది పద్ధతి అంటే ప్రమాణ స్వీకారం చేసిన కంటే పెద్ద మోదీ ఎత్తేస్తున్నాడు కదండీ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి తుఫాన్ అంటున్నాడు మాట అంతే ఆయనకి ప్రమాణ స్వీకారంతో చేయిస్తారేంటి పవన్ కళ్యాణ్ ఎక్కినట్టితే గోల 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 అయితే నాకున్న డౌట్ ఏంటి ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏవేళ గలాభా చేస్తారేమో అని నా భయం ఇప్పుడు గలాభా బ్యాచ్ ఒకటి తయారైంది పరిపాలన సజావుగా సాగకుండా ఎక్కడెక్కడ ఏదో గలాభా సృష్టించి ఆ జనసేనలో లేకపోయి నటిస్తే తెలుగుదేశం వాళ్ళు చేశారని ఒక నింద వేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు చూడాలి చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్త పడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్